हेलो एवरीवन, वेलकम टू कृतिकास वंटलू। ई वीडियोलो मीकु नेनु टेंपल स्टाइल्लो दद्दोजनं एला तयारु चेसुकोवालो चूपिंचिपोतुन्नानु। ई दद्दोजनान्नि अम्मवारिकी प्रसादंगा कूडा पेट्टोच्चु। नेनु चेप्पिन कोल्तलतो चेस्ते पर्फेक्ट गा टेंपल स्टाइल्लो दद्दोजनं अनेदि वस्तुंदि। सो एला चेयालि एंटि अनेदि वीडियोलोकि वेल्लि चूसुद्दामा। पदंडि, मुंदुगा ई दद्दोजनं कोसं ओक कुक्कर् तीसुकोवालि। ई कुक्कर् लो ओक कप्पु रैस् वेसुकोवालि। ई रैस् अनेदि 150 ग्राम्स् तीसुकुन्नानु। ఎందుకంటే పెరుగు వేసాక రైస్ అనేది కొంచెం ఎక్కువే అవుద్ది, అందుకే ఒక 150 గ్రామ్స్ వరకే రైస్ ని తీసుకున్నాను। ఇలా రైస్ వేసాక ఒక 3 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి ఈ రైస్ ని। ఇలా కడిగి పెట్టాక ఏ కప్పు తో రైస్ తీసుకున్నారో అదే కప్పు తో 3.5 కప్పులు నీళ్లు వేసుకోవాలి। నీళ్ళు అనేది కొంచెం ఎక్కువే యూస్ అవుద్ది, ఎందుకంటే రైస్ అనేది మెత్తగా కుక్ అవ్వాలి కాబట్టి నీళ్ళు అనేది 3.5 కప్పులు వేసుకోవాలి। వేసాక మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో ఒక 3 విజిల్స్ వచ్చిన వరకు ఈ రైస్ ని కుక్ చేసుకోవాలి। ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒక బౌల్ లోని ఈ రైస్ అంతా షిఫ్ట్ చేసుకోవాలి। ఇలా రైస్ అంతా షిఫ్ట్ చేసిన తర్వాత ఒక గరిట తీసుకొని ఈ రైస్ ని ప్రెస్ చేస్తూ మెత్తగా చేసుకోవాలి। దద్దోజనానికి రైస్ అనేది మెత్తగా ఉంటేనే బాగుంటుంది। ఇలా మెత్తగా చేసిన లోపన మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి। ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఒక pan తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యి వేసుకోవాలి। నెయ్యి అనేది ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి। ఇలా నెయ్యి వేసాక నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి। అలానే ఒక 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి। ఒక 1 టీ స్పూన్ చనాపప్పు కూడా వేసుకోవాలి। ఇలా చనాపప్పు వేసాక మినపప్పు కూడా ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి। ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి। ఇలా అన్ని వేసాక పచ్చిమిరపకాయలు ఒక 2 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి। వేసాక ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। మీరు కావాలంటే గ్రేట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు। ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి। వేసాక ఎండు మిరపకాయలు ఒక 2 వేసుకోవాలి। మీరు కారం ఎక్కువ లైక్ చేస్తే ఎండు మిరపకాయలు అనేది కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు। తర్వాత కరివేపాకు వేసుకోవాలి। కరివేపాకు అనేది కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి। కరివేపాకు వల్లే దద్దోజనం అనేది మంచి టేస్ట్ వస్తుంది। కరివేపాకుని స్కిప్ చేయకుండా వేసుకోవాలి। వేసాక లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొని ఫ్రై చేసుకోవాలి। ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ రైస్ లో పెరుగు వేసుకోవాలి। పెరుగు అనేది ఏ కప్పు తో రైస్ తీసుకున్నామో ఆ కప్పు తో 2 కప్పులు పెరుగు వేసుకోవాలి। ఇలా పెరుగు వేసాక ఉప్పు అనేది ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి। మీరు చెక్ చేసుకొని ఇంకా కావాలంటే యాడ్ కూడా చేసుకోవచ్చు। ఇలా ఉప్పు వేసాక అన్నము పెరుగు బాగా మిక్స్ అయినట్టు చక్కగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత పాలు వేసుకోవాలి। పాలు అనేది 1 కప్పు వేసుకోవాలి। 2 కప్పులు పెరుగు 1 కప్పు పాలు వేసుకోవాలి। 1 కప్పు రైస్ కి ఇలా వేసాక గరిట తో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి। ఎందుకంటే పాలు పెరుగు వేసిన తర్వాత ఈ అన్నం అనేది ఉండల్లాగా ఫామ్ అవుతాయి, అందుకే గట్టిగా ప్రెస్ చేస్తూ మెత్తగా ఈ రైస్ అనేది చేసుకోవాలి। అప్పటి వరకు ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి। ఇప్పుడు రైస్ రెడీ అయిపోయింది కదా, ఆల్రెడీ పోపు పెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ పోపు అంతా ఈ రైస్ లో కలుపుకోవాలి। మొత్తం పోపు ఎంత పెట్టుకున్నారో ఆ పోపు అంతా వేసేసుకోవాలి। వేసుకొని బాగా కలుపుకోవాలి రైస్ ని। ఈ దద్దోజనం అనేది వెంటనే సర్వ్ చేసుకోకుండా 1 గంట పాటు పక్కన పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। చూసారు కదా ఎంత ఈజీగా ఉందో టెంపుల్ స్టైల్లో దద్దోజనం। మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో। బాయ్ బాయ్, టేక్ కేర్, బీ సేఫ్।